ఎవరన్నా? నేను వైజాగ్ ఎయిర్పోర్ట్ లో, నేను వైజాగ్ ఎయిర్పోర్ట్, నా పేరు సామ్రాజ్యం అన్నా. నేను వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఫ్యూజన్ ఫుడ్ సంబంధించి, కోడికత్తి సీను చేసిన దానికి సంబంధించి ఎయిర్ క్యాటరింగ్ లో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చేస్తున్నానన్నా. నేను అప్పట్లో నేను వాళ్ళు తెలియదు టీడీపీ వాళ్ళని చెప్పి తెలియకనే ఉన్నా. నేను రిక్రూట్మెంట్ చేస్తే వెళ్ళున్నానన్నా. నేను జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే నేను జగనన్న అభిమానం తెలిసిందో అప్పటి నుంచి వాళ్ళు నన్ను సస్పెక్ట్ చేస్తూ, మీరు నన్ను ఏదో ఇన్స్పైర్ చేసి పెట్టారని నన్ను ఫస్ట్ నుంచి హెరాస్మెంట్ చేసుకుంటా వచ్చారన్నా. అక్కడికి టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ, ఆ సీఎస్ వేణుగోపాల్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, బాలకృష్ణ కానీ, ప్రతి ఒక్కరు, హర్షవర్ధన్, అందరూ అక్కడ కూటమిలాగా ఉండేవాళ్ళన్న. అక్కడ ఉన్నప్పుడు అక్కడ జరుగుతుందంతా నేను చూస్తా ఉన్నానన్నా. యాజ్ ఏ సీఎస్ గా బీసీఎస్ రూల్ ప్రకారం ప్రతిదీ జరగాలని నేను ఉంటే ప్రతిదాన్ని అవాయిడ్ చేసి నన్ను సస్పెక్ట్ చేసి పక్కన పెట్టేశారన్నా. పెట్టేసి ఏదో ఒక రకంగా నన్ను హెరాస్మెంట్ చేస్తూ, నన్ను నేను దొంగతనం చేశానని నా మీద దొంగతనం కేసు కట్టి ఎయిర్పోర్ట్ డైరెక్టర్కి నా మీద దొంగ కేసు పెట్టించారన్నా. పెట్టించిన తర్వాత వేణుగోపాల్ అయితే నిన్ను ఎక్కడ ఉండనేను అని చెప్పి నాకు సవాల్ చేసి నా మీద వార్నింగ్ ఇచ్చున్నాడన్నా. ఆ తర్వాత నేను ఈ హెరాస్మెంట్ భరించలేకపోతున్నానని చెప్పి రిజైన్ చేసి బయటకు వచ్చేసి వేరే ఎయిర్లైన్స్ నేను ఇనాగ్రేట్ చేసి నేను ఆఫీస్ ఓపెన్ చేశానన్న. సేమే వైజాగ్ ఎయిర్పోర్ట్ లోనే మీ మీద దాడి జరిగిన తర్వాత మేము ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి మేము ఉన్నామని ఎంక్వైరీ చేసి మా అపార్ట్మెంట్ చుట్టూ నెల రోజులు తిరిగారన్న. ఈ దాడి నేను చేపించాను, మీరు నన్ను అక్కడ పెట్టి మీ మీద నేను చేపించానని నా మీద నాతో చెప్పించడానికి నన్ను చాలా రకాలుగా హెరాస్మెంట్ చేసి మా ఫ్యామిలీ అంతా మమ్మల్ని హెరాస్మెంట్ చేశారన్న వాళ్ళు. అయినా కూడా మేము ఏంటంటే డిసిప్లిన్ ఉండాలని బయటికి రావడానికి భయపడి పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీ అంతా మేము షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోయామన్నా రిజైన్ చేసి. కానీ ఎయిర్పోర్ట్లో ఎప్పుడైతే మీ మీద దాడి జరిగిందో అప్పటి నుంచి నేను చేస్తున్న ఆఫీస్ కానీ మొత్తం తీపిచ్చేశారన్నా. ఆ తర్వాత వచ్చి అక్కడ జరుగుతున్న ప్రతి మీటింగ్ కూడా నేనేదో మీకు క్యారీ చేస్తానని నన్ను సస్పెక్ట్ చేసి క్యారీ చేస్తున్నట్టుగా వాళ్ళు ఊహించుకొని నన్ను పూర్తిగా ప్రతి మీటింగ్కి అవాయిడ్ చేసి నన్ను పూర్తిగా అక్కడి నుంచి ఆపేశారన్నా. ఆ తర్వాత నేను వచ్చేసానన్న. బయటకు వచ్చేసిన తర్వాత నేను మా ఇంటి దగ్గర ఉంటూనే అన్ఎంప్లాయ్మెంట్లోనే ఉన్నానన్నా. 5 ఇయర్స్ నుంచి నాకు ఏ జాబ్ లేకుండా నన్ను హెరాస్మెంట్ చేసి నన్ను ఏ రకంగానే ముందుకు రానిలేదన్నా. ప్రతి చోట నా మీద రోబరీ కేసు ఉందని, లేకపోతే ఇంకోటి ఇంకోటి అని కావాలని నా మీద ఇది చేసి, ఈ అమ్మాయి వాళ్ళకి కోవర్ట్ అని కూడా నన్ను చాలా హెరాస్ చేసి అన్ని చోట్ల పొల్యూట్ చేసి ఎక్కడా జాబ్ రాకుండా చేశారన్న. అయినా నేనేం బాధపడలేదు. ఆ రోజు నా నుంచి జాబ్ అయితే తీయగలిగారేమో కానీ జగన్ అన్న నా గుండెలో నుంచి మాత్రం తీయలేకపోయారన్న వాళ్ళు ఎవ్వరూ కూడా. ఈరోజు బోండా ఉమాగాడు చేసిన ఆ పని చూసిన తర్వాత నేను నా ఫ్యామిలీ ఏమైపోయినా పర్లేదని చెప్పి నేను ముందుకు వచ్చేసాను. ఆ రోజు జరిగింది కళ్ళార ప్రత్యక్ష సాక్షి నేనే. అక్కడ జరుగుతున్న ఒక దరిద్రమైన ఆ కూటమంతా, లోపల జరుగుతున్న చీకటి ప్రపంచం అంతా ఐ విట్నెస్ నేనన్న. ప్రతి ఒక్కరూ చేసిందంతా నా కళ్ళతో నేను చూశాను. కానీ నేను ఏ రోజు నోరిప్పలేదు. ఈసారి మీ మీద దాడి జరిగిన తర్వాత ఇంకా నేను మౌనంగా ఉంటే ఇంకా నేను అసలు నన్ను నేనే ఉపేక్షించుకోలేదన్న. అందుకే నేను ముందుకు వచ్చి ఈ విషయాన్ని నేను బయటికి చెప్పేశానన్న. అంతేకాదన్నా, బాండవమ్మ అప్పుడు మీకు మీ మీద దాడి చేపించినప్పుడు మీరు బస్సులో బాధపడుతుంటే చూస్తుంటే నా గుండెలు అవిసిపోయినట్టుగా నేను ఇంట్లో పడి ఏడ్చామన్నా. మీకేమన్నా జరిగితే భరించే ఓపిక అయితే మా దగ్గర లేదు. నిజంగా ఏం జరిగినా మీరు ఎప్పుడూ బాగుండాలి. మీ కాళ్ళ దగ్గర దరిదాపుల్లో కూడా ఎప్పుడు కూడా మహాకూటమైనా కూడా మీ దగ్గరికి రానియు. అందరి తరిమి 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 కొడతామని చెప్తామని తెలియజేస్తానా. మీరు బాగుండాలి. ఎప్పుడు మీతో కలిసి ఈ యుద్ధంలో ధైర్యంగా పోరాటానికి మేమంతా సిద్ధమని చెప్పి మీకు తెలియజేస్తానన్నా. నేను మీ చెల్లినన్నా, మీరంటే నా పంచప్రాణాలన్నా. మీ అందరికీ మీరెప్పుడు బాగుండాలని దేవుడు కోరుకుంటానన్నా. ఈ యుద్ధంలో మీతో కలిసి మేమందరం కలిసి సిద్ధమన్నా. ఎంత అబ్యూస్ చేసినా, మమ్మల్ని ఎంత బాధ పెట్టినా మాటలు చెప్పలేనంత విధంగా సోషల్ మీడియాలో మా గురించి పోస్టులు పెడుతున్నా కూడా మేము పట్టించుకోలే. మాకు కావాల్సింది మీరు. మీ గురించి మేము ఎప్పుడు అలాగే భరించాలనుకున్నాం. మేము పట్టించుకోలేదన్నా. మీరు బాగుంటారు. మళ్ళీ 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 మీరే సీఎం, మీరే సీఎం అన్నా. జై జగన్. జై జగన్. జై జగన్. గుడ్ మార్నింగ్ అన్నా. నా పేరు మల్సాని అనిల్ కుమార్ రెడ్డి అన్నా. మా తమ్ముడి పేరు మల్సాని భరత్ కుమార్ రెడ్డి అన్నా.